సత్రా బార్ 17 సార్లు దండయాత్ర చేశాడు భారతదేశం. 17 సార్లు ఒక్కడు కూడా ఏం చేయలేకపోయాడు. మొత్తం పెయిన్స్ వస్తున్నాయమ్మా ఇక్కడికి. ఏం పెయిన్సో అర్థం కావాలి. మొత్తం పెయిన్స్ వస్తున్నాయమ్మా. బస్సులో దండయాత్ర బస్సులో జర్నీ చేస్తుంది. బస్సులో వీడు దండయాత్ర చేసినంత ఫీల్ అవుతాడు. 17 సార్లలో భారతదేశాన్ని పూరా కాళీ కడదీయా. పరిపాలించినప్పుడు ఢిల్లీ సుల్తాన్లలో మొఘల్స్ని ఎందుకు చేర్చలేదు? నాట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మొఘల్స్ ఢిల్లీ నుంచి పరిపాలించలేదువా? ఎంతమంది తెలుసా ఇక్కడ చౌహాన్లు, ప్రతిహార్లు, ఘద్వాళ్ళు, చందేరీలు, సోలంకీలు, పాలవంశీయులు, ఎంతమంది రాజపుత్రులు ఉన్నారయ్యా మన భారతదేశంలో. అంత పరువుకు ప్రాణం ఇచ్చేవాళ్ళే. ఒక్కడు కూడా వెనుకకుపోడు. ఓకే, అట్లాంటి రాజపుత్రుల కాలంలో మొట్టమొదటిసారి మన భారతదేశంలోకి 712లో ఒక ముస్లిం దండయాత్ర చేస్తాడు. అర్థమవుతుందిగా మీకు ఇప్పుడు? ఓకే, అర్థమవుతుందిగా. ఫస్ట్ ఏమున్నారు, ఎవరున్నారు? కుషాణులు, కుషాణుల తర్వాత గుప్తులు, గుప్తుల తర్వాత పుష్యభూతి, పుష్యభూతి తర్వాత రాజపుత్రులు. రాజపుత్రుల కాలంలోనే 712లో మొట్టమొదటి ముస్లిం మన దగ్గరికి దండయాత్ర చేస్తాడు. అతడి పేరే ఇమాదుద్దీన్ ఖాసిం. ఇమాదుద్దీన్ మహమ్మద్ బిన్ ఖాసిం. ఏం పేరు ఆయన పేరు? ఇమాదుద్దీన్ మహమ్మద్ బిన్ ఖాసిం. వచ్చి దండయాత్ర చేస్తాడు. మొట్టమొదటి ముస్లిం అంటే గజని అని, గోరి అని మన తెలివితేటలు అన్నీ ఉపయోగించి అక్కడ రాస్తే అంతా నాశనం అవుతుంది. భారతదేశంలోకి మొట్టమొదట వచ్చినటువంటి వాడు గజని కాదు, గోరి కాదు. ఖాసిం వెళ్ళిపోతాడు. ఖాసిం ఏం తీసుకోలేదు. ఖాసిం ఇద్దరు అమ్మాయిల్ని తీసుకొని పోతాడు అక్కడికి. అర్థమైందా? ఉత్తకపోతే మళ్ళీ అక్కడ ప్రెస్టేజ్ పోతుంది కదా. ఆ తర్వాత కాబూల్ పాలకుడు, కాబూల్ పాలకుడు అయినటువంటి గజని, మహమ్మద్ గజని. ఓకే, మహమ్మద్ గజని భారతదేశం మీదకి దండయాత్ర చేస్తాడు. 1001 నుంచి చేస్తుంటాడు బాబు. 1026 వరకు చేశాడు. మన రాజపుత్రులు, మన ఇంతమంది వంశాలు, మన మేము అది మేము ఇది అని చెప్పుకునే ఈ సొల్లంతా ఏమి చేయలేకపోయింది మహమ్మద్ గజని. సత్రాబార్ 17 సార్లు దండయాత్ర చేశాడు భారతదేశం మీదకి. 17 సార్లు ఒక్కడు కూడా ఏం చేయలేకపోయినాడు. ఎన్ని వంశాలు ఉన్నాయి? మహమ్మద్ గజని వాడే అమ్మగోడ అంటే. ఒక్కడొచ్చిండు. ఎన్ని కిలోమీటర్? మనం 200 కిలోమీటర్లు బస్సులో మొత్తం పెయిన్స్ వస్తున్నాయమ్మా ఇక్కడికి. ఏం పెయిన్సో అర్థం కావాలి. మొత్తం పెయిన్స్ వస్తున్నాయమ్మా. బస్సులో దండయాత్ర బస్సులో జర్నీ చేస్తుంది. బస్సులో బంగారం లేకుండా చేసిండు బంగారు కొండ. ఎవరు? మహమ్మద్ గజని. వీడు దండయాత్ర చేసినంత ఫీల్ అవుతాడు వీడు. 200 కిలోమీటర్ల జర్నీకే మొత్తం పెయిన్స్ వస్తున్నాయమ్మా అంటారు. కానీ వాడయ్యా గజని అంటే కాబూల్ దగ్గర నుంచి దాదాపు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం అయ్యా గజని అంటే, అక్కడి నుంచి ఇండియా లోపల సోమనాథ్ ఇక్కడికి ఎన్ని ఏడ నుంచి ఎడతా ఆడి నుంచి లోపలికి రారాదయ్యా భారతదేశంలోకి. అర్థమైందా? భారతదేశం మొత్తం 15,200 కిలోమీటర్లు ఉంది. 15,200 కిలోమీటర్లు మొత్తం గన్స్ పెట్టుకొని నిలబడతలేరు బీఎస్ఎఫ్. అట్లయితే మన భారతదేశంలో మొత్తం ఉన్నదంతా జవాన్లకు పెట్టినా సరిపోదు. ఉన్న మొత్తం బడ్జెట్ పెట్టినా కూడా సరిపోదు. అర్థమైందా? భారతదేశం అదృష్టం ఏంటంటే పైనంతా హిమాలయాలు ఉన్నాయి. ఈ 700-800 కిలోమీటర్లు మాత్రమే చేస్తారు. ఇదంతా థార్ డిజర్ట్ ఉంది. ఇదంతా రాణ్ ఆఫ్ కచ్ ఉప్పునీటిలో వేరు. కాలేస్తే లోపల పోతాం, మళ్ళీ ఇంకో కాలేస్తే లోపల పోతాం, మళ్ళీ తీయడానికి చేతులేస్తే మళ్ళీ లోపల పోతాం, తీయడానికి ఇంకో హెలికాప్టర్ రావాలి. అర్థమైందా? అటు రారాదు, ఎటుపడితే రారాదు. 100 కిలోమీటర్లు ఇట్లా ఉంటాయి భారతదేశ. సూపర్. మన కోసం అదండి. అందుకే మనం చుట్టూ ప్రహరీ గోడ కట్టుకున్నాం. చుట్టంతా సముద్రం, పైనంతా హిమాలయాలు, కిందంతా అటుపక్కన ఎడారి, ఇటు పక్కన రాణ్ ఆఫ్ కచ్ ఉప్పు నీటి లోయ గుజరాత్ ప్రాంతంలో. మనం బయటికి పోము, బయట వాళ్ళు లోపలికి రాడు. అందుకే భారతదేశంలో అభివృద్ధి ఎక్కువగా జరగలేదు. గుర్తుపెట్టుకుంది, దండయాత్రలు జరిగాయి. ఇక్కడి నుంచి వచ్చినా ఇక్కడి నుంచి రావాల్సిందే. ఆఫ్ఘనిస్తాన్ కనెక్ట్ అయినటువంటి ప్లేస్ హిందూ కుష్ పర్వతాలు అంటారు. హిమాలయాల్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు పిలిచే ప్రాంతం ఏంటంటే హిందూ కుష్ పర్వతాలు. దాన్నే ఖైబర్ పాస్ అంటారు, ఖైబర్ కన్మా. అక్కడి నుంచి రావాల్సిందే. అక్కడి నుంచి వచ్చాడు. ఎంత వచ్చాడయ్యా వీడు? వచ్చినప్పుడల్లా 4,000 కిలోమీటర్లు గుర్రం మీద. అర్థమైందా? హెలికాప్టర్లో రాలేదు, జెట్లో రాలేదు, లేదా ఏరోప్లేన్లో స్పెషల్ హెలికాప్టర్లో రాలేదు, దేంట్లో రాలేదు. వచ్చినప్పుడల్లా గుర్రం మీద రావాలి. గుర్రం మీద రావాలంటే ఎట్లా రావాలి తెలుసా? అది ఎంత ఫ్లక్చువేట్ అయితే మనం అంత ఫ్లక్చువేట్ కావాలి.
పదిహేడు సార్లు వచ్చాడు, వచ్చుడు 14,000, పోవుడు 4,000. ఉత్తకు పోయిందా ఓలే, వచ్చినప్పుడల్లా బంగారాన్ని దోచుకొని పోయినాడు. 17 సార్లల్లో భారతదేశాన్ని పూరా కాలికడదీయ. బంగారం లేకుండా చేసిండు బంగారు కొండ. ఎవరు? మహమ్మద్ గజని. వీడి హీరో మహమ్మద్ గజని దండయాత్ర చేసింది సార్. మనోడు కాదు, ఎవడెవడైతే అందా ఇప్పుడు మనోళ్ళు, మనోళ్ళు ఇన్ని వంశాలుగా మేము రాజపూతులం తొక్కతోళ్ళని చెప్పుకునేవాళ్ళు. వాళ్ళు ఏం చేసినారు అంటే ఫ్లోలో కొన్ని వస్తాయి లేండి, అప్పుడప్పుడు ఒరిజినాలిటీ బయటపడుతుంటారు. అంటే ఇంతమంది రాజవంశీయులుండి ఒక్క మహమ్మద్ గజనీని ఏమన్నా చేశారా? చేయలే. ఓ వాడైతే నెరీ బెంగాల్కి అయితే 17 సైనికులతో పోయి ఓడించాడు బెంగాల్ పాలవంశాన్ని. బా, అది ఇంకా ఘోరం. 17 సైనికులతో పోయి ఓడించాడంటే వాడు ఎంత గొప్ప రాజో అర్థం చేసుకోవచ్చు మన దగ్గర కదా. ఇట్లాంటి రాజులను పెట్టుకొని పరిపాలిస్తే ఇంకే ఉంటుంది. అందుకే మహమ్మద్ గజని ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్నటువంటి భూభాగాల కోసం ఆశపడలే, మన దగ్గర మతాన్ని మార్చాడని ఆశపడలే. కేవలం వాడికి ఒక్కటే, బంగారం కావాలి. అందుకే వాడు బంగారు కొండ. అర్థమైందా? 17 దండయాత్ర చేశాడు. ఎవరు? అలా తీసుకెళ్ళాడు. అలా మహమ్మద్ గజని తర్వాత మహమ్మద్ గోరీ దండయాత్ర చేశాడు. అనేక మార్లు ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత కుతుబుద్దీన్ ఐబక్, తర్వాత మహా గొప్ప సైనికుడైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్, మహమ్మద్ ఎల్డజ్, తర్వాత నాసిరుద్దీన్ కోబాజా లాంటి గొప్ప గొప్ప సైన్యాధిపతులను తీసుకొచ్చి, ఆ సైన్యాధిపతులను తీసుకొచ్చి ఇక్కడ మన రాజపూతులను మొత్తం తొలగించి ఒక్కొక్క వంశాన్ని, ముందు ఘోరి చౌహాన్, ఇక్కడ పృథ్వీరాజ్ చౌహాన్, తర్వాత ఆ తర్వాత ఇక్కడ జయచంద్రని, ఇక్కడ తోమార్లో గోవిందరాజ్ చంద్రని ఓడించి, మెల్లమెల్లగా ఇక్కడ ఓడించి మధ్య భారతదేశంలో ముస్లిం రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మనం మధ్య భారతదేశ చరిత్ర నేర్చుకుంటాం. ఢిల్లీ సుల్తాన్లు అంటాం. ఢిల్లీ సుల్తాన్లు అంటే ఏంటి? ఎవరెవరు? ఒక్క 2 మినిట్స్ లాస్ట్. మధ్య భారతదేశ చరిత్రలో ఢిల్లీ సుల్తాన్లు అంటే ఎవరు? సార్ అయిపోయింది సార్, 2 మినిట్స్. సార్ మధ్య భారత ఢిల్లీ సుల్తాన్లు అంటే ఎవరు? ఫస్ట్ ఈ కుతుబుద్దీన్ ఐబక్, ఈ మహమ్మద్ గోరీ వచ్చేటప్పుడు ఇక్కడ ఒక తెగను చంపుకుంటూ వస్తాడు, కొకర్లు అని. ఆ కొకర్లు అనేటువంటి వాళ్ళు గోరీని చంపేస్తారు. చంపేస్తే అప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ సైన్యాధిపతి ఏం చేస్తాడంటే ఇక్కడ మనకి ఢిల్లీ సుల్తాన్లు అనేటువంటి వంశాన్ని బానిస వంశంగా స్థాపిస్తాడు. ఏ వంశంగా? పంచవంశం. అనేక కిట్కులు ఉంటాయి, అనేక మర్మాలు ఉంటాయి. అక్కడ బిట్స్ చాలా టాక్టిక్గా అడుగుతాడు. అట్లాంటి బిట్స్ అన్నీ కూడా మనం ఎగ్జామ్స్లో లేదా మనం చెప్పుకునేటప్పుడు పర్ఫెక్ట్గా మనం నేర్చుకుంటాం. తస్మా జాగ్రత్త అని చెప్తూ ఉంటాను. అక్కడ జాగ్రత్తగా వినాలి, రాసుకోవాలి. మనం అక్కడ ఏ చెప్తున్నామో ఆ పాయింట్లో అక్కడ చెప్పుకోవాలి, రాసుకోవాలి మీరు. ఆ తర్వాత ఇక్కడ ఢిల్లీ వంశాల్లో మనకి బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం అని 5 వస్తాయి. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మొఘల్స్. మొఘల్స్ ఎక్కడి నుంచి పరిపాలించారు మరి? ఢిల్లీ నుంచే పరిపాలించారు. ఢిల్లీ సుల్తాన్లు ఎక్కడి నుంచి పరిపాలించారు? ఢిల్లీ నుంచే పరిపాలించారు. మరి అందరు ఢిల్లీ నుంచే పరిపాలించినప్పుడు ఢిల్లీ సుల్తాన్లలో మొఘల్స్ని ఎందుకు చేర్చలేదు? నాట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అర్థమైందా? ఈ 5 ఢిల్లీనే పరిపాలించాయి. మరి ఇది మొఘల్స్ ఢిల్లీ నుంచి పరిపాలించలేదు, ఆగ్రా నుంచి పరిపాలించారు. మరి ఆగ్రా ఎక్కడుంది? ఢిల్లీలో ఉంది. ఎవడు చెప్పినాడు ఆగ్రా ఢిల్లీలో ఉందని? మన సార్లు 7th ఆగ్రా ఢిల్లీలో ఉంది, ఆగ్రా ఢిల్లీలో ఉంది, ముక్కు పలగొట్టాలి అట్లా చెప్పిన వాళ్ళు అందరినీ పట్టుకుని. ఆగ్రా ఉత్తరప్రదేశ్లో ఉంది, ఢిల్లీలో లేదు. అర్థమైందా? ఢిల్లీకి ఆగ్రాకి 200 దూరం. తీసుకుపోయి దీన్ని ఎంత సునాయాసంగా దాన్ని ఏదో పక్కన సికింద్రాబాద్ హైదరాబాద్ లాగా చేసిండు దాన్ని. ఆగ్రా ఉత్తరప్రదేశ్ మే హై, ఢిల్లీ ఢిల్లీ మే హై హై. ఇస్కో ఉస్కో మత్ మిలావో, 200 కిలోమీటర్ హే ఉదర్ ఉదర్. అర్థమైందా? కాకపోతే మనోళ్ళు ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తారంటే షాజహాన్ దగ్గర వచ్చిన లొల్లి ఇదంతా. షాజహాన్ ఎర్రకోటను ఎక్కడ కడతాడు? ఢిల్లీలో కడతాడు. తాజ్మహల్ని ఎక్కడ కడతాడు? ఆగ్రాలో కడతాడు. ఈ 2 తాజ్మహల్ కట్టే వరకు 2 ఆగ్రా తీసుకుపోయి ఢిల్లీలో పెట్టి, ఇది ఎక్స్ ప్లేస్లో 2 ప్రతిక్షేపణ అన్నట్టు ఉంది. ఇది ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. ఆగ్రా అనేది ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్. మై డియర్ ఫ్రెండ్స్, ఇట్లా మనం అద్భుతంగా మొఘల్స్ గురించి నేర్చుకున్నాక తర్వాత మోడర్న్ హిస్టరీ స్టార్ట్ అవుతుంది. మనకి సార్ వచ్చారు. మిగతా ఇంకా చాలా 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 అద్భుతంగా ఉంటుంది. ఇది చెప్పుకుంటే పోతే భారతీయ చరిత్ర అంటే ఒక పూటలో, ఒక రోజులో, ఒక గంటలో, ఒక క్షణంలో అయిపోయేది కాదు. అలా ఆస్వాదిస్తూ నేర్చుకోండి. ఓకేనండి?
All the best to you. Happy day. Sir, నేను తీసుకుంటా సార్ మీరు సార్ థ్యాంక్ యూ అంటే సార్కి ఏంటంటే వీడు పెట్టుకునేటప్పుడు ఇంత సేవ్ చేశాడు తీసేటప్పుడు కూడా ఇంత సేవ్ చేస్తాడు సార్ థ్యాంక్ యూ సార్ ఇస్తాను సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగా సార్ ఇంకో సార్ పెట్టి ఒకసారి క్లాప్ మీరు అర్థం చేసారో లేదో హిస్టరీ అంటే జనరల్గా అక్కడ సిలబస్ రాసి ఇక్కడ నుంచి హిస్టరీ స్టార్ట్ అయింది ప్రాచీన యుగం మధ్యయుగం తర్వాత ఆధునిక యుగం తర్వాత ఇవన్నీ రాసి ఆ సిలబస్ ప్రకారంగా చెప్పుకుంటూ పోతారు నేచురల్గా ఎక్కడ కూడా అది జరుగుతుంది పాటలు మీరు రాసుకుంటే ఆ పాటలు చెప్పుకుంటూ పోతారు కానీ ఐఏఎస్ లెవెల్లో మీరు ఒకసారి అర్థం చేశారు కదా టీచింగ్ ఎలా ఉందో సార్ అర్థం చేశారా ఏదైనా ఒక విషయం చెప్తే దాని చుట్టుపక్కల పుస్తకాలలో రాసింది కూడా తప్పు అని చెప్పగలిగే అంత నిష్ణాతుడు సార్ హిస్టరీలో పుస్తకాలు మనం చదువుతాం ఆ పుస్తకంలో ఉన్నాయి కూడా తప్పు అంతకంటే ముందు ఇది ఉంది గజని మొట్టమొదటిసారి భారతదేశానికి పరిపాలించిన ముస్లిం రాజు ఎవరు అంటే గజని అంటారు కానీ గజని కంటే ముందు కూడా ఇద్దరు వచ్చారు అతను ఏం చేయగలడు కాబట్టి అతనికి లేదు అంటే ఇదేంటంటే ఐఏఎస్ లేకపోతే ఈ గ్రూప్ అని ఈ లెవెల్లో చదివారు ఇలా చదువుతారు సబ్జెక్ట్ని పాఠం పేరు చదవరు నాలెడ్జ్ తెచ్చుకున్నాడు దాంట్లో ఎక్కడ పోయినా కూడా చూడండి ఎంత అంటే ఒక డైరెక్టర్ స్టోరీ రాసి చెప్పిన చెప్తున్నాడు ఆయనే రాసిన స్టోరీ అలా చెప్తున్నాడు ఎక్కడైనా సరే పాఠం చెప్పినట్టు ఫీలింగ్ వచ్చిందా మీకు పాఠం చెప్పిన ఫీలింగ్ వచ్చిందా కథ చెప్పినట్టు చెప్తున్నాడు మొత్తం అన్నీ అనే నేనే సృష్టించిన అన్నట్టుగా చెప్తున్నాడు అంటే అది రియల్ హిస్టరీ అది చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే ఐఏఎస్ ఫ్యాకల్టీకి ఉన్న నార్మల్ ఫ్యాకల్టీకి డిఫరెన్స్ ఇదే నార్మల్ ఫ్యాకల్టీ ఏం చేసిన వాళ్ళు నేర్చుకుంటారు పాటల పేర్లు మొత్తం నేర్చుకుని బయట చేసిన మీకు చెప్తూ ఉంటారు ఇది అట్లా కాదు చరిత్ర ఇది చరిత్ర మొత్తం నిష్ణాతుడు ప్రతి ఒక్క ఫీల్డ్లో ప్రతి ఒక్క సబ్జెక్టులో మనకు ఇలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు ఇలా ఉంటే ఇప్పుడు చూడండి ఇంతసేపు అయినా కూడా సార్ వదిలిపెడుతున్నా మైక్ సార్ వదిలిపెడతారు మనకు బోర్ కొడతలేదు ఇంకా ఏమైనా అనిపిస్తుంది కానీ వేరే వేరే ఫ్యాకల్టీ ఆల్రెడీ వచ్చి ఉన్నారు ఇలా మీకు క్లాసెస్ ఉన్నప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఈ క్లాస్ కూడా ఇలానే ఉంటుంది ఇప్పుడు అరిథమెటిక్ ఫ్యాకల్టీ మిస్టర్ శ్రీనివాస్ రాజ్ వచ్చారు తీసుకోం మైక్ పెట్టుకుంటావా సార్ మైక్ పెట్టుకోడు సార్ దగ్గర వేరే కథ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక కథ ఉంటుంది మన దగ్గర